హాయ్ వ్యూవర్స్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎయిత్ వీక్ నామినేషన్స్ లో టోటల్ గా ఫైవ్ మెంబర్స్ నామినేట్ అవగా లీస్ట్ ఓటింగ్ తో అజయ్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది సో అజయ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్ లో టోటల్ గా టెన్ మెంబర్స్ ఉన్నారు ఈ టెన్ మెంబర్స్ లో ఈ వీక్ ఎవరు నామినేషన్స్ లో ఉంటారో ఇక్కడ చూసేద్దాం అఖిల్ కెప్టెన్ అయిన కారణంగా ఈ వారం నామినేషన్స్ లో ఉండడు అజయ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అంటే హౌస్ మేట్స్ అందరూ కూడా అజయ్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఎక్స్పెక్ట్ చేశారు సో అజయ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్ లో ఈక్వేషన్స్ అన్ని కాబట్టి ఈసారి నామినేషన్స్ అయితే మామూలుగా ఉండవు ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా వచ్చిన బాబా భాస్కర్ మాస్టర్ కి కూడా ఈసారి నామినేషన్స్ లో త్రీ ఫోర్ ఓర్డ్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే అషు అయితే తప్పకుండా మాస్టర్ ని నామినేట్ చేస్తుంది అంతేకాకుండా రిమైనింగ్ కంటెస్టెంట్స్ లో కూడా సేఫ్ గేమ్ ఆడాలి అనుకునే వాళ్ళు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే రీజన్ చెప్పి నామినేట్ చేసే ఛాన్స్ ఉంది సో బాబా మాస్టర్ ఈసారి తప్పకుండా నామినేషన్స్ లో ఉంటాడు ఇక లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన కారణంగా శివ అయితే నామినేషన్స్ లో లేడు కానీ ఈ వీక్ అయితే తప్పకుండా నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఒక టూ ఓర్స్ వచ్చే ఛాన్స్ అయితే తప్పకుండా ఉంది అలాగే బిందు కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉంటుంది బిందుని అఖిల్ మిత్ర వీరిద్దరూ నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక హమీద కూడా నామినేషన్స్ లో ఉంటుంది హమీదాని నటరాజ్ మాస్టర్ అలాగే అషు నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక నెక్స్ట్ అషూ కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉంటుంది ఎందుకనంటే బాబా భాస్కర్ మాస్టర్ ఇంకా అరియానా వీరిద్దరు నామినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నటరాజ్ మాస్టర్ కూడా ఈసారి నామినేషన్స్ లో ఉంటారు ఎందుకనంటే అనిల్ హమీద వీరిద్దరి ఓట్స్ కూడా మాస్టర్ కి వచ్చే ఛాన్స్ ఉంది ఇక నెక్స్ట్ హర్యానా కూడా ఈసారి నామినేషన్స్ లో ఉండే ఛాన్స్ ఉంది హర్యానాకి అశు మిత్ర వీరిద్దరు ఓట్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక మిత్రా శర్మకి ఒక ఓటు వచ్చే ఛాన్స్ ఉంది అలాగే అనిల్కి కూడా ఒక ఓటు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వీరిద్దరు నామినేషన్స్ లో ఉండడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఈ అనాలిసిస్ కేవలం ఓపెన్ నామినేషన్స్ కి మాత్రమే ఇక ఈ వారం కానీ అషు నామినేషన్స్ లో ఉంటే తప్పకుండా ఎలిమినేట్ అవుతుంది లేదా నటరాజ్ మాస్టర్ అయినా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఎవరు నామినేట్ అయ్యారో కన్ఫర్మ్ అప్డేట్ రాగానే ఈ వీడియో కింద ఫస్ట్ కమెంట్గా గా పిన్ చేసి ఉంచుతాను తప్పకుండా వాచ్ చేయండి